తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కరడ్ బ్రహ్మానందం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన విధుల నుంచి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ర్యాలీగా వచ్చి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కరడే బ్రహ్మానంద్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రాష్ట్ర రైతాంగానికి 24 గంటల కరెంటు, నీళ్లు, పెట్టుబడి, బీమా కల్పించడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేశారని అన్నారు. దేశంలోనే పంటల దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. రైతులకు అండగా నిలవలసిన కేంద్రం రోజుకు ఒక చట్టం, గంటకు ఒక ఆర్డినెన్స్ పేరుతో గందరగోళానికి గురి చేస్తుందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు వరి ధాన్యం కొనబోమని చెప్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేస్తూ రైతులను అగం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం దిగివచ్చి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ పవన్ చంద్ర కు వినతి పత్రం అందజేశారు. ఈ రోజు రైతులను గందరగోళంలో నెట్టేసి ఈ రోజు రైతులకు అయోమయం చేసి బీజేపీ ప్రభుత్వం మేము అక్కడ నుంచి కొనమని అంటది. ఇక్కడేమో ఇక్కడ ఉన్న గుండు బండి సంజయ్ ఈడ సిల్లి బీజేపీ ఈయన తప్పుడు మాటలు ఈరోజు రైతులకు రోడ్డు మీద తీసుకొచ్చే కార్యక్రమాలు చేసి మేము రేపటి రోజు వాళ్ళు రైతులు పండించిన పంటను రైతులు రోడ్డు మీద వచ్చి మేము దాంట్లో ధర్నాలో పాల్గొనాలి, మా బీజేపీకి ఏదో ఆదరణ రావాలని చేస్తున్నది తప్ప బీజేపీ కోసం కానే కాదు. కాబట్టి ఇది రైతుల ప్రభుత్వం, ఇది ఏ కులానికో మతానికో మరి ఏ జాతికో ఏ దానికో ఈ ప్రభుత్వం కాదు. ప్రతి కులానికి మతానికి అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని నేను ఈ ప్రజాముఖంగా నేను చెప్తున్నాను. మరియు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఆల్రెడీ 15 నుంచి 16 రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఒక నీతి మరియు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు ఒక నీతి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం నూకలు చల్లుతాయి. మొన్ననే 30 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి, దాంట్లో 5 నుంచి 6 స్థానాలు వచ్చినాయి, నూకలు చల్లినాయి. కాబట్టి బీజేపీ జాగ్రత్త. ఈరోజు మేము ప్రజల పక్షాన ఎన్నో సంక్షేమ పథకాలతో, పింఛన్ కావచ్చు, ఆసరా పింఛన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మరెన్నో పథకాలు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఎన్ని పథకాలతో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో రూపంలో మా ప్రభుత్వం నుంచి మాకు చేరవేస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నాను. మరియు బీజేపీ ద్వంద్వ వైఖరి విడనాడి తెలంగాణ అదే రకంగా పంజాబ్లో 2 పంటలకు బీజేపీ కొంటుంది, ఇక్కడ కొనమని చెప్తున్నది. కాబట్టి బీజేపీ కొనే వరకు మా ధర్నా ఉంటుంది, మరియు వారితో మా పోరాటం ఉంటుందని రైతుల పక్ష